విధానాలు వాటి అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఇందులో మనకు అనుకూలమైన పద్ధతిని మనం ఎంచుకోవడం జరిగింది మనం కూడా ముందుకు పోవాలి ఒక విషయం మాత్రం ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు కావచ్చు వైద్య శాస్త్రవేత్తలు కావచ్చు మంది నిపుణులు కావచ్చు కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రేపో ఎల్లుండో వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు దేశం ముందు మన రాష్ట్రం ముందు కూడా ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి మనకు గత్యంతరం లేదు అటు కరోనా ఉంటుంది ఇతరత్ర బతుకు కూడా ఉంటుంది కాబట్టి రెండు కంబైన్డ్గా పోవాల్సిందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు పాటిస్తూ ఏవైతే జాగ్రత్తలు తీసుకొని తీసుకుంటూ బతుకు కొనసాగాలి తప్ప బతుకును బంద్ పెట్టుకొని ఇంకా అనేక మాసాల తరబడి కూర్చోలేము అప్పుడు కష్టమవుతుంది కాబట్టి మనము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం దాని ప్రకారంగా రాష్ట్రంలో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప హైదరాబాదు నగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెలుసుకోవచ్చు ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం ఉంది ఇప్పటి నుంచి సగం సగం ఉండదు అందరూ అన్ని షాపులు తెచ్చుకోవచ్చు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెచ్చుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కంటైన్డ్ ఏరియా కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీలు లేదు ఏది కూడా అక్కడ అనుమతించరు కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెరుచుకోవచ్చు కాకపోతే సరీ బేసి సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఆరు గంటల తర్వాత నుంచి రెండు మాత్రం బ్యాన్ ఉంది ఒకటి ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదు మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా క్లియర్ హైదరాబాదులో మట్టుగా ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు